తన గలంతో బడుగు బలహీన వర్గాలలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ మృతి రాష్ట్రానికి తీరని లోటని అన్నారు కాంగ్రెస్ నాయకులు. ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలతో నివాళులు అర్పించారు. అనంతరం గద్దర్ పోరాట స్ఫూర్తిని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చీటి ఉమేష్రావు, సంగీతం శ్రీనివాస్, నాగుల సత్యనారాయణ, ఆకునూరి బాలరాజ్, సూరత్ దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. జనటాట్ నాట్య మండలి సృష్టికర్త తన గలంతో ఈ యొక్క ప్రజల యొక్క ఏదైతే అణగారినటువంటి బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు, గిరిజన వర్గాలు వీరిని ఆ రోజు భూస్వాములు ఏ విధంగా అణగదొక్కుతున్నారో, గిరిజన వ్యవస్థను ఎలా దోచుకుంటున్నారో కళ్ళకు కట్టినట్టు తెలంగాణ యాస భాషల పాటను కట్టి గజ్జె కట్టి పల్లె పల్లెకు తిరుగుతూ గ్రామాల్లో ఉన్నటువంటి బలహీన వర్గాలను కానీ అణగారిన వర్గాలను వాళ్ళను పోరాట యోధులుగా తీర్చిదిద్ది ఈ యొక్క రాజకీయ పరంగా ఈ రాజ్యం ఏ విధంగా అణగారినటువంటి వర్గాలను ఇంకా అరగదొచ్చున్నదో తెలియజెప్పేటువంటి గానాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు మూగబోయినటువంటి గద్దర్ గారికి, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జవహర్లు తెలియజేసుకుంటూ వారికి సంతాపం తెలియజేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారు ఈ యొక్క తన ఎంత పెద్ద చదువు చదివినా కూడా గిరిజన కోసం, హరిజనుల కోసం పోరాటం చేస్తున్నటువంటి అన్నల యొక్క పక్షాన ఉండి పీడిత గ్రాడిత ప్రజలను వాళ్ళ పక్షాన ఉండి గలాన్ని వినిపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి విఠలరావు గారు, వారు దళిత కుటుంబంలో పుట్టి ఒక్క పోరాటానికి వారు పూర్తి తన జీవితాన్ని అంకితం చేసి వర్గ బలహీన వర్గాల కోసమే వారి యొక్క జీవితాన్ని అంకితం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. దేశం మెచ్చినటువంటి, ప్రపంచం మెచ్చినటువంటి కళాకారుడు గద్దర్ గారు. గద్దర్ గారిలో విప్లవకారుడు, గద్దర్ గారిలో గొప్ప కళాకారుడు, అన్ని బహుముఖ ప్రజ్ఞాశైలైనటువంటి గద్దర్ గారు పేద ప్రజల కోసం ఒక సుమారు 6 దశాబ్దాల నుండి పేద ప్రజల కోసము దేశంలో ఏ విధంగా సేవ చేసినటువంటి విషయం మనందరం తెలుసు. 20 రకాల మరణం కూడా చాలామంది దుఃఖభారమైనటువంటి ఒక పరిస్థితిలో దేశం గల ఈరోజు ఉంది. కాబట్టి గద్దర్ గారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా బలహీన వర్గాల పక్షాన నిలబడి ఒక ప్రజాస్వామిక తెలంగాణ కావాలని చెప్పి మళ్ళీ గలం విప్పి ప్రజల్లోకి వస్తున్న తరుణంలో ఈ తెలంగాణ ప్రజల యొక్క బానిస సంఖ్యలను పెంచాలని చెప్పి ముందుకు వస్తున్న తరుణంలో ఆ భగవంతుడికి మనల్ని మన నుండి గద్దరిని దూరం చేయడం అనేది చాలా విషాదకరమైన విషయం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అటువంటి గద్దర్లు ఇలా వారి స్ఫూర్తితో అనేక మంది గద్దర్లు ఈ సమాజంలోకి వచ్చి ఈ తెలంగాణ బానిస సంఖ్యలను తెంపడంలో ముందుంటారని, వారి ఆశీస్సులు వారికి ఉంటాయని నేను ఆశిస్తూ వారికి మరొక్కసారి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తాను.